శబరిమలలో మకర జ్యోతి దర్శనం. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శనివారం సాయంత్రం 6:45 శబరిమలలోని పొన్నాంబల మేడు కొండపై అయ్యప్ప భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు. శబరిమల అంతా భక్తుల అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. మకర సంక్రాంతి రోజున జ్యోతిని దర్శించుకుంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు భక్తులు భావిస్తారు. శబరిమలలో ఏదైతే ప్రతి జనవరి 14 అక్కడ మకర జ్యోతి దర్శనం వస్తూ ఉంటుంది. మకర జ్యోతిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఆ శబరిమలకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ మకర జ్యోతి అంశం పైన కొన్ని వాదనలు, భిన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ భక్తుల విశ్వాసాన్ని గౌరవించాల్సిందే. భక్తులను వాళ్ళ ఆచారాన్ని, వాళ్ళ లేకపోతే వాళ్ళ ఆలోచనను గౌరవించాల్సిందే. కేరళ హైకోర్టు ఇది జ్యోతి కాదు, ఏం కాదు, అక్కడ ఒక మంట పెడతారు. మంట అంటేనే జ్యోతి, మంట అంటేనే జ్యోతి, మకర జ్యోతి. కాబట్టి హైకోర్టులో ఆ వాదనలు జరిగినాయి ఒకసారి. అది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ అంతే పవిత్రతతోటి శబరిమల ఆలయం ఫరిడవిల్లుతా ఉంది. అది శుభ సూచకం.